యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది జాండీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం పిస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది రోజు మేము ముందుకైతే డీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ బండి అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ఈ హార్వెస్ట్ వచ్చేసి డెబ్బై ఐదు హెచ్పితో బండి అయితే తినడం జరుగుతుంది ఈ హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని బోన్ అయితే చెప్తున్నారు ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసరికి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఈ హార్వెస్టర్ తీసుకొని మూడు సంవత్సరాలు మాత్రమే అవుతుంది బండి అయితే నీట్ కండిషన్లో ఉంది బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది లైఫ్ అయిపోసరికి డెబ్బై నుంచి ఎనభై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓన్ చెప్పడం జరుగుతుంది బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు రీసెంట్గానే హార్వెస్టర్కున్న రిపేర్లు మొత్తం చేయించారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే గేర్ ఆయిల్ కూడా రీసెంట్గానే మార్చామని చెప్తున్నారు ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ విషయానికి వస్తే బాక్స్ వచ్చేసి డష్ మెష్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది రీసెంట్గానే బాక్స్ని కూడా రిపేర్ చేయించామని ఓన్ చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం అయితే బాక్స్ కూడా ఎటువంటి రిపేర్ అయితే లేదు బండి పరంగా మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు కండిషన్ పరంగా మంచి నీట్ కండిషన్లో ఉంది పీటీఓ కానీ క్లచ్ పేడ్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంత నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది ఈ బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి రెండు వేల ఎనిమిది వందల గంటలు మాత్రమే తిరిగింది ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అవర్స్ మాత్రమే ఈ వెహికల్ అయితే తిరగడం జరిగింది బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని బోన్ చెప్పడం జరిగింది బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్ కండిషన్ అయితే మంచి నీట్ కండిషన్ డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు ఇంజన్ని మాత్రం కిందికి దింపాలని ఓన్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ హెచ్పీ గల హార్వెస్టర్ ఫోర్ వీల డ్రైవ్ హార్వెస్టర్ ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి ఇరవై ఒక లక్ష మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి సెవెంటీ ఫైవ్ హెచ్పి డష్మేష్ బాక్స్ ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి ఇరవై ఒక లక్ష మాత్రమే చెప్తున్నారు ఓన్లీ ట్వంటీ వన్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉండి బండి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే కొంచెం తగ్గిస్తారు బండి పైన బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు బండి యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసుకువ్వడం దొరుకుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే ఈ హార్వెస్టర్ అమ్ముయినట్లు గమనించగలరు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు